నల్లగొండ ముఖ చిత్రాన్ని మార్చేసి అమెరికాలో ఉండే ఐటి హబ్బుల్ని నల్లగొండకు తీసుకొచ్చి ఈ రోజు ప్రారంభం చేసి ఈ ప్రగతి నివేదికన సభకు ముఖ్య అతిథిగా హాజరైన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ పురపాలక శాఖ మాచ్యులు బీఆర్ఎస్ పార్టీ కార్యనివాహక అధ్యక్షులు పెద్దలు కేటి రామారావు గారికి సభాధ్యక్షులు మిత్రులు నల్లగొండ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారికి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు బండ నరేంద్ర రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు బడుల లింగయ్య యాదవ్ గారికి వేదికపై ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు జిల్లా వివిధ సంస్థల అధ్యక్షులు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున హాజరై నల్లగొండలో అడుగు పెట్టిన క్షణం నుంచి ఈ సభా వేదిక వరకు కిలోమీటర్ల పొడవున మా అభివృద్ధి పదాతకు మేము గౌరవించుకోలే స్వాగతించాలి అని చెప్పి మన కార్యనివక అధ్యక్షులకి పూలతో స్వాగతం పలికిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ మధ్య కాలంలో మనం కొని వింటున్నాం నల్లగొండలో మల నన్నే గెలుపిస్తారని ఒక ఆయన అంటుండు నాగార్జున సాగర్లో మల్ల వృద్ధసింహనైనా నాకే మేతేస్తారు అని ఇంకొక ఆయన అంటుండు నాగార్జున హుజూర్నగర్లో నన్ను గడ్డం తీసుకోలేదు కాబట్టి నాకు అవకాశం ఇస్తారని ఇంకొక ఆయన అంటుండు మా దగ్గర కూడా మీసాలు పోయినా సరే ఏదో రకంగా ఒడిదిప్పుకొని నడవలేకపోయినా నన్ను రమ్మంటున్నారు అని ఇంకొక ఆయన అనుకుంటుండు నిజమే 12కు 12 బీఆర్ఎస్ ఉన్నాయి మళ్ళీ మమ్మల్ని రమ్మంటున్నారు అని అడుగుతున్నారు ఏమిటికి రమ్మంటున్నారు నల్లగొండలో మీరు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ను నాశనం చేసిన కేసీఆర్ను కాదని మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు ఫ్లోరోసిస్ పోయింది మాకు బాధ అవుతుంది మళ్ళా ఫ్లోరోసిస్ తీసుకురావాలంటే మీరు మాత్రమే చేయగలుగుతారు అందుకే రండి అని అడుగుతున్నారు ఆ ప్రజలు అద్భుతంగా వ్యాపారంలో వెల్లివిరిసిన నల్లగొండ జిల్లా దేశానికి ఒకప్పుడు అన్నం పెట్టిన నల్లగొండ జిల్లా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రైస్ మిల్లులు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న నల్లగొండ జిల్లా మీ పాలనలో నాశనమై కరువు కాటకాలకు నిలయమైంది ఇతరులకు అన్నం పెట్టిన రైతన్న తనే అన్నం లేక ఆకలి చావులకు గురైండు కానీ ఇవల కేసీఆర్ పుణ్యమాని తెలంగాణ వచ్చినాడు కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన ఈ జిల్లా గత 5 సంవత్సరాలు వరుసగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ దేశానికి అందించి అన్నపూర్ణగా మార్చింది ఇవల మళ్ళీ ఆ బియ్యం మొయలకున్నాం కరువు తీసుకురావడానికి మీరు తప్ప ఇంకోరు దిక్కు లేదు అందుకే రమ్మని అడుగుతుందా మిమ్మల దేనికి అడుగుతుంది నల్లగొండ పట్టణం నిజాం కాలంలోనే ఇది జిల్లా నిజాం కాలంలోనే జిల్లాగా ఉన్న నల్లగొండ నిజాం కాలంలో ఏసిపోయిన రోడ్డు తప్ప మళ్ళెన్నడన్న ఒక రోడ్డు గానిందా ఎప్పుడైనా నల్లగొండ ప్రజలు మీ నాయకత్వంలో గుక్కెడు మంచినీళ్ళు తాగినరా నల్లగొండ పట్టణంలో ఎటు చూసినా మురికితుమ్మ చెట్లు అందులో కనబడే పందులు తప్ప నల్లగొండ రోడ్లపైన ఇవాళ కనబడుతున్న అద్భుతమైన పూల వనాలు తెచ్చినందుకు భూపాల్ రెడ్డిని వద్దంటున్నారా భూపాల్ రెడ్డిని ఒక మాట మీద మీరు గెలిపించినందుకు దత్తత తీసుకున్న కేసీఆర్ గారు ఒకటే రోజు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రకటించి
తెల్లవారే కేటీఆర్ గారిని మీరు వెళ్ళండి, బజ బజారు తిరిగి ప్రజలతో మాట్లాడి ఎక్కడ ఏం కావాలనో అవి చూసి వచ్చి అభివృద్ధి చేయాలి అని చెప్పి చెప్తే, తెల్లవారే వచ్చి ప్రతి సందు సందు ప్రతి బస్తీ ప్రతి గల్లీ తిరిగి ఎక్కడ ఏం కావాలనో చూసి తనే స్వయంగా ప్రణాళికలు చేసి అభివృద్ధి నిధులను ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుకు భూపాలరెడ్డిని వద్దంటున్నారా? దేనికి వద్దంటున్నారు? ఏం చేసిండు భూపాలరెడ్డి? మీలాగా మందిని ముంచిండా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సీట్లు ఇస్తానని చెప్పి ఏమన్నా మీలక్క మోసం చేసి పైసలు తీసుకున్నాడా? బహుశా ఈ దేశంలో దళిత నియోజకవర్గంలో కూడా సీట్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి దళిత నాయకులను మోసం చేసిన దరిద్రులు మీరు, మిమ్మల్ని మళ్ళీ రమ్మని ఎందుకు అడుగుతారు నల్లగొండ ప్రజలు? చెప్తారు రేపు సీట్లు డిక్లేర్ అయిన తర్వాత ఒక్కరొక్కరు మీ భాగవతాల్ని బయట పెడతారు. నాగార్జున సాగర్ పక్కనే ఉన్న మంచినీళ్ళు ఇవ్వనందుకు మీరు మమ్మల్ని రమ్మంటున్నారా? మిమ్మల్ని హుజూర్నగర్ నియోజకవర్గానికి కాలువ ఉన్నా వరుసగా 7 సంవత్సరాలు 14 పంటలు నీళ్ళు ఇవ్వకపోతే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవాళ వరుసగా 18 పంటలకు నీళ్ళు ఇచ్చినందుకు అవి వద్దు మిమ్మల్ని తెచ్చుకొని మేము నీళ్ళు బంద్ చేసుకుంటామని అంటున్నారా? నల్లగొండకు మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పి 3 సార్లు చెప్పి మోసం చేసి నువ్వు పోతే, ఇచ్చిన మాట ప్రకారం భూపాలరెడ్డిని గెలిపించినందుకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు భూపాలరెడ్డిని వద్దంటారా? ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు, యాద్ చేసుకోరు ఒక ఆయన, మీరు 20 ఏళ్ళు గెలిపించిన ప్రబుద్ధుడే, ఏబీసీడీలు రాకపోయినా ఆయనను ఐటీ శాఖ మంత్రి చేసిండు అప్పటి ముఖ్యమంత్రి. దొంగ సర్టిఫికేట్ పెట్టి, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పెట్టి నేను ఇంజనీర్ను అని చెప్పి మోసం చేస్తే ఐటీ శాఖ మంత్రికి ఇచ్చింది. కంప్యూటర్ని వెనక నుంచి చూడాలనో ముందు నుంచి చూడాలనో తెలియని ఆయనకి ఐటీ శాఖను ఇస్తే నేను ఐటీ హబ్ తెస్తా అని చెప్పి నల్లగొండలో కోతలు కోసిపోతే నీ వల్ల కానిది అన్నా, అన్నిచ్చినావు నాకు, నల్లగొండను అద్భుతంగా చేసే అవకాశం ఇచ్చినావు, గా చివరికి మా ఇక్కడ మా పిల్లలు ఎక్కడనో అమెరికాకు పోయి అక్కర లేకుండా మా కనగల్లులోనో మా తిప్పర్తిలోనో మా మాన్యం చెలుకలోనో ఇంటికాడనే ఉండిపోయి ఐటీ నౌకరు చేసుకునే అవకాశం ఇవ్వు ఒక్కటి అని అంటే, ఒక్కటే రోజుల శాంక్షన్ ఇచ్చి 1 సంవత్సరంలో అద్భుతమైన రాష్ట్రంలోనే అందమైన ఐటీ హబ్ నిర్మాణం చేసి, ఐటీ టవర్ నిర్మాణం చేసి వాళ్ళ ప్రారంభం చేసినందుకు భూపాలరెడ్డిని వద్దంటారా? ఉన్నారు కదా కొంచెమైనా బుద్ధి జ్ఞానం మాట్లాడేటప్పుడు, మీకు లేదు విఘ్నత, కానీ ప్రజలకు ఉంది, నల్లగొండ ప్రజలకు ఉంది. నల్లగొండ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, ఇవాళ ఆకలి దప్పులను తీర్చి వెంటబడి ఫ్లోరోసిస్ని తరిమి కొట్టి ఆకలి చావులను ఆత్మహత్యలను ఈ జిల్లా నుంచి లేకుండా చేసిన కేసీఆర్ను ఈ జిల్లా ప్రజలు గుండెలో పెట్టుకుంటారు తప్పకుండా. కేసీఆర్ సైనికులుగా వచ్చిన 12 మందిని మళ్ళీ మళ్ళీ గెలిపించి తీరుతారు, మళ్ళీ ఆశీర్వదించి తీరుతారు, అందులో సందేహం లేదు. ఇవాళ కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు కొంతమంది, కేసీఆర్ అర్థం కాలే, కేటీఆర్ అసలు కూడా అర్థం కాదు ఇంకా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు మంత్రులుగా ఉంటే వాళ్ళ కార్యక్రమాలు మనందరికి కూడా తెలుసు. ఏ ఊర్లోకి వచ్చినా ఈ ఊరు ఎమ్మెల్యే ఏం పని చేస్తాడో, ఎవరైనా సావుకో దినానికో పంపిస్తే పిలిస్తే వచ్చిపోయేటప్పుడు ఎట్లుంటాడో మీ అందరికి కూడా తెలుసు. కానీ ఇవాళ మన నాయకులు రాత్రి పగలు ప్రజల సంక్షేమం తప్ప, ఇవాళ మన ఎమ్మెల్యేలు మన మంత్రులు రోజుకు 18 గంటలు పైగా పనిచేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అభిమానం చూరగొన్న వాళ్ళు. మన కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తీసుకొస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది కేటీఆర్ గారు. మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలలో తెలంగాణ పదం ఉచ్చరించిన వాళ్ళని కూడా, అది రావడం వాళ్ళకు కూడా తెలంగాణను పరిచయం చేసింది. భారతదేశంలో ఇవాళ ఎక్కడ పరిశ్రమలు తీసుకురావాలి, పరిశ్రమ పెట్టాలని ఎవరు బయలుదేరినా వేరే దేశాల నుంచి చక్కగా వాళ్ళు వచ్చేది హైదరాబాద్కే, వాళ్ళ అడ్రస్ వెతికేది కేటీఆర్ది.
ప్రపంచంలో ఏ దేశమైనా భారతదేశ ఐటీ శాఖ మంత్రి ఎవరు అంటే కేటీఆర్ పేరు మాత్రమే చెప్తారు తప్ప ఈ దేశంలో ఇంకొక ఐటీ శాఖ మంత్రి పేరు తెలియదు కేంద్ర ఐటీ శాఖ మంత్రి పేరు అసలే తెలియదు ఇవాళకి నాకు కూడా తెలియదు మీకు ఎవరు కూడా తెలియదని అనుకుంటున్నా నేను తెలంగాణ ఐటీ మంత్రి అనుకోవడం లేదు కేటీఆర్ గారిని భారతదేశానికి కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అనుకుంటున్నారు నిజమే మరి ఇవాళ ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాదు భారతదేశాన్ని కూడా పరిపాలించే సత్తా కేటీఆర్ కుంది కేసీఆర్ కుంది రాబోయే కాలంలో ఈ దేశం తప్పకుండా కేటీఆర్ మాకు కూడా కావాలని కోరుకుంటది ఇవాళ కేసీఆర్ కావాలంటే కోరుతుందో ఇప్పటికే చదువుకున్న వాళ్ళందరికీ అర్థమైంది మేము బెంగళూరుకు పోయినా ఢిల్లీకి పోయినా ఇంకొక రాష్ట్రానికి ఇంకొక క్యాపిటల్ పోయినా వాళ్ళు అడిగేది మొట్టమొదలు మీ కేటీఆర్ విజన్ మీ కేటీఆర్ యొక్క చొరవ మాకు ఆశ్చర్యమేస్తది మీ ప్రజలు దబుక్కున కేసీఆర్ని గనుక కోల్పోతే మళ్ళీ అన్ని కోల్పోతారు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ఉండి తీరాలి అనే మాట చెప్తారు ప్రతి ఒక్కరు ఇవాళ పట్టణాలు నగరాలు ఒకటిని మించి ఒకటి పోటీ పడుతున్నాయంటే ఒక పట్టణానికి పట్టణంలో ఉండే ప్రజలకు ఏం కావాలనో ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి గొప్ప నాగరిక దేశాలు అనుకుంటున్న దేశాలలో ఏమేమి ఉన్నాయో వాటికి మించి నా నల్లగొండ ఉండాలి నా సూర్యాపేట ఉండాలి నా సిరిసిల్ల ఉండాలి నా ఆదిలాబాద్ ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి వాటిని అమలు చేస్తున్న నాయకుడు పరంపరలకు చేస్తున్న నాయకుడు కేటీఆర్ గారి వల్ల కేటీఆర్ గారి గురించి నోటికొచ్చిన మాటలు ఒకటొకటి మాట్లాడుతున్నాడు వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన చెప్పే సందర్భం తొందరలోనే వస్తుంది మళ్ళీ ఈ జిల్లాలో నల్లగొండ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో భూపాలెడ్డిని గెలిపించడమే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా 12 మంది శాసనసభ్యులు గెలిపించడం ద్వారా ఇవాళ ఆ దొంగలు మాట్లాడుతున్న మాటలకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తూ తన విజయంతో తన దార్శనికతతో అద్భుతమైన ప్రణాళికలను తయారు చేసి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ ఐటీ పురపాలికలు అన్నీ కూడా ఒకటిని మించి ఒకటి పోటీ పడే పద్ధతుల్లో అభివృద్ధి చేస్తున్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.